Hi. Hello all, welcome back to Crazy Sisters. మీరు గనక ఫస్ట్ టైం క్రేజీ సిస్టర్స్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Coffee, 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 break me. You have to break up, breaker, relieve me. You leave, wah, 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 wah. Coffee, coffee, the beauty with you making me warm, warm, warm and charm like ever you did. Ninnu touchista, nikosam nee nee vasta, nitone anni madaleta. Drinking you hot, 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 making me smart, smart, smart. A coffee, coffee, break me. కిచెన్ అరౌండ్ మీ కాబట్టి నేను ఏదైనా సమ్ ఇంట్రెస్టింగ్ ఫుడీ చూపిస్తానని మీరు అందరూ అనుకుంటున్నట్టయితే నో, ఐఆమ్ నాట్ డూయింగ్ అ కిచెన్ బ్లాగ్ టుడే. ఈరోజు నేను కిచెన్ బ్లాగ్ చేయటం లేదు. అండ్ నేను కిచెన్లో ఎందుకున్నానంటే ఇట్స్ ఫార్ గెటింగ్ మై కాఫీ. ఎస్, అందరిలాగే నేను కూడా కాఫీతో నా డే స్టార్ట్ చేస్తాను. సో కాఫీ ఎందుకు తీసుకుంటున్నాను, కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, కాఫీ మన కిచెన్లో దొరుకుతుంది, చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ దీనివల్ల ఎన్ని ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మన బాడీకి చేరుతున్నాయి, మన స్కిన్కి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ది బ్లాగ్ ఫర్ దాట్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈరోజు మన కాఫీ బ్లాగ్కి ఎంటర్ అయిపోదాం. కాఫీ తీసుకునే వాళ్ళకి తెలియకుండానే ఎక్సెస్ ఆయిల్, డ్రైనెస్, యువి ప్రొటెక్షన్, స్కిన్ డీటాక్స్, సాఫ్ట్ అండ్ స్మూత్ ఫర్మ్ స్కిన్ వస్తుంది. ఈరోజు మన వ్లాగ్లో ఒక మంచి కాఫీ స్క్రబ్ తెలుసుకుందాం. ఒక స్పూన్ కాఫీ పౌడర్ లేదా 2 కాఫీ బీన్స్ తీసుకొని దాన్ని పౌడర్ కొట్టుకొని 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి దాన్ని స్క్రబ్ కింద యూజ్ చేయాలి. నీట్గా ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్స్తో స్క్రబ్ చేయాలి. ఇప్పుడు మనం హెల్దీ అండ్ న్యాచురల్ ఫేస్ మాస్క్ తెలుసుకుందాం కాఫీతో. టైర్డ్ ఫేస్ ఉన్న వాళ్ళు 1/2 కప్ ఆర్గానిక్ కాఫీ పౌడర్లో 1 కప్ మిల్క్, మిల్క్ నచ్చని వాళ్ళు బాదం పాలు, పచ్చి బాదం పాలు యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకొని మాస్క్లా చేసుకొని అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. క్లియర్ స్కిన్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్లో మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని మాస్క్ కింద అప్లై చేసుకోండి. టైట్ స్కిన్ కోసం ట్రై చేసి అలసిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రో మాస్క్ నెంబర్ 3. 1 టేబుల్ స్పూన్ కాఫీ, 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ మిక్స్ చేసుకొని మనం మాస్క్లా ట్రై చేస్తే ఖచ్చితంగా టైట్ స్కిన్ వస్తుంది. ఐ కింద బ్లాక్ హెడ్స్ వచ్చి, క్యారియర్స్ వచ్చి బాధపడుతున్నారా? ఏది ట్రై చేసినా వర్కౌట్ లేదా? అయితే ఈ కాఫీ మాస్క్ ట్రై చేయండి, వర్క్ అవుతుంది. మరి ఈ కాఫీ మాస్క్ ఎలా చేస్తారంటే, 1 టేబుల్ స్పూన్ కాఫీ, కొంచెం పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అదే మిరియాలు కొంచెం అంటే కొంచెం, ప్లస్ 1/4 స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసి పేస్ట్లా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. డార్క్ సర్కిల్స్ కింద అప్లై చేసుకొని 15 డేస్లో రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే ఈ పేస్ట్ని మరింత డైల్యూట్ చేసుకొని కాఫీ ఐస్ క్యూబ్స్ కింద చేసుకుంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే స్ట్రెచ్ మార్క్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడే మీకు కంప్లీట్ ఫేస్ బా అయిపోతుంది. ఏంటి ఉత్త ఫేస్కి అనుకుంటున్నారా? కాఫీ హెయిర్ని కూడా బాగా హెల్ప్ చేస్తుంది, హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది. ఎలా అంటే, స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకొని వాటర్ లేకుండా ఈ కాఫీని హెయిర్ స్కాల్ప్కి బాగా పట్టించి మసాజ్ చేసి 20 మినిట్స్ తర్వాత మైల్డ్ షాంపూతో షవర్ చేయండి. కాఫీ స్క్రబ్లు కాఫీ మాస్క్లే కాదండి, కాఫీ తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే కాఫీలో ఇన్ని రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ కాఫీ వల్ల ఫిజికల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా పెరుగుతుంది, ఎందుకంటే కాఫీలో అడ్రినల్ శాతం ఎక్కువ ఉంటుంది, దీనివల్ల మన పెర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా బుల్లెట్ కాఫీ తాగుతారు. కాఫీలో మెగ్నీషియం అండ్ పొటాషియం శాతం ఉంటాయి కాబట్టి అవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి, అలాగే షుగర్ క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తాయి. అందుకే మనం వెయిట్ లూజ్ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కాఫీ వల్ల ఎలర్ట్నెస్ అండ్ ఫోకస్ కూడా పెరుగుతుంది, హార్ట్ స్ట్రోక్ అండ్ డెత్ రిస్క్ కూడా తగ్గుతుంది, క్యాన్సర్ రిస్క్ కూడా కాఫీ తగ్గిస్తుంది. పోస్టేట్ క్యాన్సర్ ఇన్ మెన్ 20% కాఫీ వల్ల తగ్గుతుందంటే నమ్ముతారా? ఆల్సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్ విమెన్ బై 25%. అలాగే టైప్2 డయాబెటీస్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని, గ్లూకోజ్ టాలరెన్స్ని చూసుకునే కెపాసిటీ కాఫీలో ఉన్నాయి. చూసారు కదండి మరి ఈరోజు బ్లాగ్,
ఇలాగే సరికొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాము. అండ్ బిఫోర్ సైనింగ్ ఆఫ్, మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో కమెంట్ అస్ ఆర్ రైట్ టు అస్ అబౌట్ న్యూ ఐడియాస్ దట్ యూ వాంట్ టు లిసన్ ఫ్రమ్ అస్. మేము కూడా ఫార్ షూర్ ఆ రైటప్స్ని చూస్తాము అండ్ ఆల్సో చేస్తాము కూడా. మీరు ముందు ఎపిసోడ్స్ చూసినట్టయితే ఇదంతా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. సో యెస్ పీపుల్, బై బై ఫర్ ది డే.